తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు విషయంలో కాంగ్రెస్ నేతలు ఒకే మాట మీద లేరని విషయం బయటపడింది. మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ఇటీవల బీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో 152 మీటర్లకు జరిగిన ఒప్పందాన్ని 148 మీటర్లకు తగ్గించుకుని కొత్త ఎంఓయూ కుదుర్చుకొని వచ్చారంటూ ఉత్తమ్ కేసీఆర్ సర్కార్పై విమర్శలు గుప్పించింది. అయితే దీనిని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. గతంలో 152 మీటర్లకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపిస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పారు. తాజాగా సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ నేతల మధ్య క్లారిటీ లేదనే విషయం మరోసారి బయటపెట్టింది. 152 మీటర్ల ఎత్తుపై గతంలో ఒప్పందం జరగలేదని జానారెడ్డి చెప్పారు. ప్రతిపాదన మాత్రమే జరిగిందన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 152 మీటర్లకు మేము ప్రతిపాదించున్నాం. దాన్ని అంగీకరించే దాంట్లో మోడాలిటీస్ ప్రాసెస్ జరుగుతుంది. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయడంలో గానీ స్టాండింగ్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఇక 152 మీటర్లలో ముంపుకు ఎంత ఇబ్బంది వస్తుందో, ఆ రాష్ట్రంలో ఎంత నష్టం జరుగుతుందో అసెస్మెంట్ చేయమన్నాం. ఇరుపక్కల కన్విన్స్ చేసుకొని మీ రాష్ట్ర ప్రజలకు కూడా న్యాయం చేస్తూనే 152 మీటర్లు తీసుకొని మేము నిర్మాణం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసినాము తప్ప మేము ఎన్నికి రాలేదు. ఆ ప్రయోజనం దెబ్బకుండా ఉండటానికి అటు కేంద్ర అసెంబ్లీలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటానికి అన్ని పార్టీలని మీ వెంట తీసుకుపోండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించటానికి మమ్మల్ని అందరినీ మీ వెంట తీసుకుపోండి. ఇది సాధించేంత వరకు మనం ఉమ్మడిగా పోరాడదామే. కానీ ఈ విషయం కొరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినరా? సడన్ గా మీరు రీఇంజనీరింగ్ అనే వేరొక చోటికి మార్చుకొని ఇది ఈ ఒప్పందాన్ని కుదుర్చు. దీని మూలాన 50-60 వేల పైన అదనపైనటువంటి యొక్క ఖర్చు పెరిగి ఈ రాష్ట్ర ప్రజలకు పెనుభారం వచ్చేటువంటి యొక్క ప్రమాదం ఉంది. ఈ భారాన్ని మోపేది ఈ ఒప్పందం. ఇది చారిత్రక ఒప్పందమా? చారిత్రక